దర్శకదేడు రాజమౌళి ప్రస్తుతం టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా మారారు నలభై ఏడవ టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచ స్థాయి అగ్రదర్శకులు నటులు పాల్గొంటారు ఈ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ప్రేక్షకులు జర్నలిస్టులతో జరిగిన ముఖాముఖిలో మహేష్ బాబు సినిమాతో పాటు రాజమౌళి పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రాజమౌళి వేదికపైకి రాగానే విదేశీ సినీ ప్రముఖులు ప్రేక్షకులు కరతాల ధ్వనులతో స్వాగతం పలికారు ఈ వేదికపై పలువురు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇంకా నా కెరియర్ ఆరంభంలోనే ఉంది నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది సినిమా మేకింగ్లో బుడిబుడి అడుగులు వేస్తున్నాను అని రాజమౌళి చెప్పారు రాజమౌళి వినయం ఎదిగిన కొద్దీ ఒదిగిన తీరు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన ముఖాముఖిలో రాజమౌళి మాట్లాడుతూ యాక్షన్ సీక్వెన్స్ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ విఎఫ్ఎక్స్తో ఎమోషన్ను మరో లెవెల్కి తీసుకెళ్లవచ్చు అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు హోస్ట్ అడిగిన ప్రశ్నలకు రాజమౌళి చెప్పిన జవాబులు అందరినీ ఆకట్టుకున్నాయి టొరెంటో ఫిలిం ఫెస్టివల్లో హోస్ట్ జే హర్జాడో అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ నాపై హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది నేను ఇష్టపడే నటుల్లో మెల్ గిబ్సన్ ఒకరు అలాగే బ్రేవ్ హార్ట్స్ సినిమా ప్రభావం నాపై ఉంది అని చెప్పారు రాజమౌళి చెప్పిన మాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కనిపించింది ఇక టొరెంటో ఫిలిం ఫెస్టివల్లో మహేష్ బాబుతో తీయబోయే సినిమా గురించి రాజమౌళి ప్రస్తావించారు ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుంది ప్రపంచ దేశాల్లో సాగే సాహసయాత్రగా సినిమా ఉంటుందని రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో ఇరవై తొమ్మిదవ చిత్రంగా రూపొందుతుంది ఇక రాజమౌళి విషయానికి వస్తే ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో పాటు ఆర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు ఆర్ సినిమాను జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమాను జపాన్ ప్రేక్షకుల ముందుకు త్వరలోనే తీసుకురానున్నారు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత ప్రమోషన్స్ తో ముందుకు వెళ్తారు